అన్ని భాషల కంటే కన్నీటి భాష ఇంకా బాగా అర్థమైంది దేవునికి అన్ని భాషల కంటే కూడా కన్నీటి భాష దేవునికి బాగా అర్థం కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాటలు ఉండవు మనకి మన హృదయంలో ఉన్న వేదనను బట్టి గుండెలైన గాయాన్ని బట్టి మనకున్న పరిస్థితులను బట్టి మాటలు రావు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఆయన ముందు కూర్చొని అలాగే ఏడవటమే ఈ కళ్ళ మీద కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఏం మాట్లాడాలో నిరోమయం అయిపోతుంది ఏడుపోస్తా ఉండు ఏడుస్తా ఏడుస్తా ఉంటాడు అర్థం కాదు ఏంది ఏడుస్తా కూర్చున్నాడు ఏడుస్తా కూర్చుంది ఏంటి ఏంటి కానీ దేవుడికి అర్థమైతే ఎందుకు ఏడుస్తున్నావో దేవునికి అర్థమైతే ఎందుకు రోధిస్తున్నావో దేవుడికి అర్థమైతే ఎందుకు మూలుగుతున్నావో అన్న మూలిగులను ఆమె కన్నీళ్లను దేవుడు గమనించాడు ఆ రోజు తన పెదాలతో బయటికి సప్పుడు లేకుండా లోపల ఒప్పుకుంది ఏమన్నా తెలుసా నీవు నాకు ఒక మగపిల్లను దయచేయి వాడు పుట్టినది మొదలుకొని వాని తల మీదకి కత్తి రాకుండా ఏది క్షవరపు కత్తి రాకుండా వాణ్ణి నీ కొరకే అప్పగిస్తాను నీ కొరకే వాడిని ఇస్తానయా నీ సన్నిధిలో వాడిని అప్పగిస్తాను నాకు మగపిల్లను దయచేయమని అడిగింది రైట్ ఆ రోజు ఆ రోజు ప్రార్థన స్వీకరించాడు అంటే అన్ని రోజులు ఎదురు చూసింది ప్రార్థన ఆ రోజు చేసింది ఆమె ఆ రోజే ఏలి దృష్టిలో పడేటట్టు చేశాడు ఆమెని అప్పటిదాకా వచ్చిపోయింది కానీ ఆయన పట్టించుకోవాల ఆ రోజు మాత్రం పర్టికులర్గా అబ్జర్వ్ చేశాడు బహుశా ప్రతిసారి వచ్చినప్పుడు ఎలిగెత్తి ప్రార్థన చేసిందేమో పట్టించుకోవాలా ఈసారి వాయిస్ బయటికి రాకుండా అంత పెద్దలు కదిలిస్తా ముందుకు వెనక్కి తూగుతా రోదం చేస్తా ఉంటే ఆయనకు డౌట్ వచ్చింది అంటే ఆయన దృష్టి ఆమె మీదకి వచ్చేటట్టు చేసి ఆమెను అలాగ అడిగేటట్టు చేసి ఆమె తన విషయం చెప్పినాక ఆ ఏలి కూడా పలుకుతాడు నీవు కోరుకున్నట్లు యహోవా నీకు దయచేయును కాకపో అంటాడు ఆమె చేత చేయించాల్సిన ప్రార్థన చేయించి తర్వాత ఏం చేశాడు డైరెక్ట్గా దేవుడు బ్లస్ చేయకుండా తన దాసుని ద్వారా వాగ్దానం ఇప్పించి పంపించాడు తన దాసుల్ని వాడుకుంటాడండి దేవుడు వాళ్ళ ద్వారా ఆయన పలికించే మాటలు రూఢిపరిచే దేవుడు ఆయన ఏలి పరిస్థితి ఎలా ఉందో అది పక్కన పెట్టేస్తే ఏలి కొడుకుల్ని క్రమంగా పెంచాలా ఈ పక్కన పెట్టేస్తే ఏలి దైవ జనుడు గనుక ఆయన నోట పలికిన మాట దేవుడు గౌరవించాడు అలాగే హన్న తీర్మానాన్ని కూడా దేవుడు హర్షించాడు ఏ ప్రార్థన ఆమె నుండి రావాలో అది దాకా ఆమెకు కార్యసిద్ధి కలగల చివరాఖరికి ఆ ప్రార్థన వచ్చింది అంతే మరసటి ఎటుకల్లా బిడ్డ చేతికి వచ్చేశాడు అన్న అడిగింది మొదట ఎందుకు అడిగిందో తెలుసా తను గొడ్రాలు అని నింద మోస్తుంది అన్ని పోర్ల కంటే దారుణమైన పోరు సవతి అంట తన సాటి మనిషి సంతానవతి అయి ఆ పిల్లల్ని బాగా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే తను ఆ పిల్లల్ని పిలిచి దగ్గరకు తీసుకోపోతే రైట్ గొడ్రాల చేతిలోకి వెళ్తావు కదా వెధవా దరిద్ర కొట్టిదాని దగ్గరికి వెళ్తావే నీకేమైనా అయితే నేను అల్లాడొద్దు దా అంటే ఎంత ఏడ్చుకుంటుందండి గొడ్రాలు దరిద్ర కొట్టుది చాపగ్రస్తులూ ఆమె దగ్గరికి వెళ్తావేరా అంటే ఎంత గాయం అందుకే ఫస్ట్ కారణం నా సాటి మహిళ నన్ను అవమానంగా మాట్లాడుతుంది ఆమెకు ఆ మాట మాట్లాడకుండా ఆమె నోరు మూపిటానికి దేవా కొన్ని సంవత్సరాలు అట్ట గడిచిపోయింది దేవుడే మాట్లాడ అంటే ఇప్పుడు నేను బిడ్డనిస్తే ఆమె నోరు అనమాట ఇందుకే అనమాట నేను ఏంలే ఎందుకనో దేవుడు ఎట్లా జవాబు కొంచెం ప్లేట్ ఫిరాయిద్దాం అని తర్వాత ఏం చేసింది నన్ను అందరూ గొడ్రాలు అనే వేదన పెడుతున్నారయ్యా నాకు ఒక బిడ్డని అయ్యా ఆ నెపం తీసేయి ప్రభావా అని మళ్ళీ ఒక రౌండ్ చివరికి ఏ మాట పలిగితే ఇచ్చాడండి దేవా యహోవా నాకు ఒక మగ బిడ్డ నీవు వాణ్ణి నీ కోసం పెంచుతా ఇది ఇది పాయింట్ ఈరోజు చాలామంది ప్రార్థనలకు జవాబులు ముయ్యబడ్డాయి అన్నాకు యోహో అసంతు లేకుండా చేసినట్టు చాలా మంది విజ్ఞాపనలకు జవాబులు లేకుండా అయిపోయినాయి ఎంతమంది ఒప్పుకుంటారు ఉద్యోగం కావాలా అడుగుతారు జాబ్ కోసం రైట్ జాబ్ ఇస్తాడు దేవుడు ఎందుకు నువ్వు అడగాలి దేవుని ముందు మోకాళ్ళు దేవా నాకు ఒక ఉద్యోగము దయచేయము నేను నేను వెళ్ళి జాబులో కష్టపడి నీ చిత్తం అయితే జాబ్ చేస్తూ నా రాబడిలో నుండి నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నీ దాసులైనటువంటి పరిచారకులకు నీ పని జరిగించే పిల్లలకు నేను తోడ్పడునట్లు నీ పరిచర్య నేను కూడా చేయునట్లు నీ నామాన్ని మైమపరచునట్లు నేను పిడికిలి విప్పి ధారాళంగా నీ పని కొరకు అన్ని విధముల తోడ్పడినట్లు దయచేసి నా పిడికిలి నింపు ప్రభవాడు అడు సమస్తమును కోరు కానీ దేవుని మహిమ కొరకు కోరు అప్పుడు అది ఆమెన్ అని జవాబు పొందిద్ది దేవునికి స్తోత్రం కలిగి ఉక అన్నయా అప్పులన్నయా అప్పులన్నయా ఆర్థిక ఇబ్బందులు అన్నయా విడుదల కోసం ప్రార్థన చేయన్నయ్య అంటే ఆర్థిక ఇబ్బందులపై సమృద్ధి రావాలని ఎందుకు సమృద్ధి ఇవ్వాలి నీకు దేవుడు ఎందుకు ఎందుకెలయా రెండు స్టేళ్ళు కట్టడానికే ఎందుకు ఇవ్వాలి లోక సంబంధమైనవన్నీ వారిని సమకూర్చుకోవడానిక ఎందుకు ఇవ్వాలి ఆర్థిక సమృద్ధిని ఎందుకు కోరుతున్నావు నీ హృదయంలో ఆశ ఉండాలి నీ సన్నిధిలో అనేక మంది అనేక రకాలుగా తోడ్పాటు అందిస్తున్నారు కానీ ఒక ఒక పెద్ద కానుక వేయటానికి నాకు స్తోమత లేదు నీ సన్నిధిని కొద్దిగా ఇవ్వాలంటే నాకు మనసు లేదు నేను నీ కొరకు ఎంతో చేయాలని ఆశ ఉంది కానీ నా చేతులు ఖాళీ ఉన్నాయి ప్రవ్వా ఈ చేతుల్ని నింపు నా కోసం కాదు ప్రభా నీ పని కోసం నింపు ప్రభు నీ బిడ్డలకు సహాయం చేయడానికి నింపు ప్రభు అనేకులకి ఇవ్వటానికి నా చేతులను దీవించు ప్రభావా అడుగు కన్నీరు గట్టి అదే 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 అడుగు నువ్వు దేవుడు నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు నీ మహిమ ఇవ్వమని అడుగు నీ రాజ్య విస్తరణ అడుగు నీ పరిశుద్ధ పిల్లలకు నేను తోడ్పడినట్లు నాకు ఇవ్వమని ఆకాశవాకి వెప్పకపోతే అడుగు మీరు అడిగి నన్ను చూడండి నేను చెప్పింది ఆ ఇట్ట చదువుతున్నా ఎక్కడ ఉంది లేఖన ఆధారం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదలు వచ్చిన నన్ను చూడండి తొందరగా తీయండి బైబుల్ నువ్వు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయంలో పోరాడు మీ భోగోచల నుండి ఏ కదా మీరు ఆశించున్నారు కానీ తమ్ముడా చెల్లెమ్మ విను అన్నయ్య చదువుతున్నాడు మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకట్లేదు దొరకటం లేదు నరహత్య చేయుదురు మచ్చరపడుదురు గాని సంపాదించుకొనలేరు ఆ పోట్లాడుదురు పాదన కొరకు అనుకునే సాధించడం కోసం ఎదుటి వాళ్ళని బలి చేయడానికి కూడా మీరు వెనకాడరు దేవుణ్ణి అడగనందున మీకేమి దొరకదు దేవుని అడగనందున ఏం అడగనందున బాబు ఎందుకు అడగట్లేదు బాబు అడిగితే దొరికిద్దనేగా మరి అడిగితే దొరికిద్దన్నప్పుడు మరి రోజు ఆన్లైట్ ఆన్లైన్కి ఆదివారం శుక్రవారం బుధవారం అడుగుతూనే ఉన్నాంగా ఇక్కడ చాలా ఉన్న టికాడు పోయి కూడా మోకాళ్ళేసి అదే పనిగా ఏది మరి ఆ తర్వాత చదువు మీరు అడిగినను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటై అది కథ దురుద్దేశముతో అడుగుతుంది అది విషయం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము ఇంకా దురుద్దేశంతో సదుద్దేశము సదుద్దేశములేదు అద్ది పాయింట్ ప్రియర్ చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుని అడిగేటప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశించేటప్పుడు సదుద్దేశం ఉండాలి దురుద్దేశం ఉండకూడదు అర్థమైందా నేను దేవుడి ముందు కూర్చుని ఎట్టడిగాని తెలుసా నిండా అప్పులు పెట్టుకొని ప్రభువా ఈ అప్పులు దెబ్బకి నేను బావాల్సి వస్తుంది పొద్దున్న లేచే సాయంత్రం దాకా నీ సన్నిధి వదిలిపెట్టాలంటే నాకు ఇష్టం లేదు నాకు అప్పులు అప్పుల బంధకాలు తొలగిపోతే ఏదో భార్య బిడ్డలకి అంత ఆహారం పెట్టుకొని ఎక్కువ సమయం నీతో గడపాలన్న ఆశగా ఉందని దేవుని మందిరంలో ఆ బండ పట్టుకుని ఏడ్చి ప్రార్థన చేశాను నీ సహవాసం కోసం నీ సన్నిధి కోసం ఆశ కలిగి ఉన్నానయ్యా మరి దేన్ని ఆశించట్లేదు అయ్యా నీ సన్నిధి అయ్యా అని ఆయన సన్నిధిలో చాలా సంవత్సరాలు చేయలే చాలా సంవత్సరాలు చేయలే గట్టిగా కొన్ని నెలలే నెలలు కూడా తక్కువే నేను చేసింది మరీ ఇప్పుడు నేను చేసిన లాంటి ప్రార్థన అయితే నేను ఒక పదుల సార్లు పదుల సంఖ్యలోనే చేశాను నేను పదుల సంఖ్యలో చేశాను అలాగే ఏడ్చి ఈ బండదంతా భాగ్యం నీ సన్నిధిలో ఎప్పుడు ఉంటది నాకెప్పుడు ప్రభా ఈ ధన్యత నన్ను మనిషిగా ఎందుకు పుట్టించా ఈ బండగా ఎందుకు పుట్టించలేదు ఇది ఎప్పుడు నీ సన్నిధిలోనే ఉంటుంది నాకంటే ఇది ధన్యురాలి కదా అని బండను చూసి ఏడ్చినప్పుడు బండవలు నన్ను ఎందుకు పుట్టించలేదని అడిగినప్పుడు నాకు విడుదల ప్రకటించాడు ఆయన ఇక నుంచి అడగండి ఈ రాత్రి అడగండి దేవా నీ సన్నిధి నేను కాచుకొని ఉంటున్నట్లు నీ కొరకు నేను క్రియేట్ చేయున్నట్లు నీ చిత్తమని నెరవేర్చినట్లు నాకు స్వేచ్ఛనివ్వయ్యా ఎప్పుల బంధకాలు నన్ను నీ పని చేయకుండా అడ్డగిస్తున్నాయి ప్రభువా నాకు ఇష్టం లేదయ్యా లోకాన్ని అనుభవించాలని లోకంలో ఏదో పొందాలని నాకు ఆశ లేదయ్యా నాకు నీతో గడపాలి నీ సన్నిధిలో గడపాలి నీ సహచర్యంలో ఉండాలి నీతో సహజీవనం చేయాలి కానీ ఎప్పుడు ఎవడొచ్చి ఏ అవమానం చేస్తాడోని పోవాల్సి వస్తుంది ప్రభు నాకు బ్రతుకు తెరువు మార్గం చూపించు నా చేతికి ఆర్థిక సంపత్తి వచ్చేటట్టు చూడు ప్రభువా అవి తీర్చుకుని నా భార్య బిడ్డలుగా అంత ఇచ్చి పెట్టుకుని నేను ఈ సన్నిధిని కాల్చుకుంటాను ప్రభా నీ పని కొరకు పరుగులు ఎత్తాలి ఆశ ప్రభు జీవితం చాలా ఖర్చు అయిపోయింది ప్రభు నీ కొరకు ఖర్చు చేయాలయ్యా అని నువ్వు కన్నీరు కాచు నీకు విడుదల ప్రకటించకపోతే సమస్తము అడుగు అడుగు ఆయన మహిమ కొరకు అడుగు సదుద్దేశంతో అడుగు గొప్ప నిరీక్షణతో అడుగు ఇప్పుడు నేను చెప్పినట్టయితే నీకు విశ్వాసం కూడా కరెక్ట్ గా వస్తుంది నేను అడుగుతుంది ఆయన చిత్తంలో కనుక ఖచ్చితంగా చేస్తాను